నమస్తే. నా పేరు నల్లూరి ప్రమీల. మాది గుంటూరు జిల్లా అండి. గుంటూరు గోంగూరకు ప్రసిద్ధి అని మీ అందరికీ తెలిసిందే. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటారు, ఎన్ని పదార్థాలు వడ్డించినా గోంగూర కోసం ఆవకాయ కోసం ఎవరు చూస్తారు అంటే తెలుగువాడి అని. తర్వాత మాయాబజార్లో చెప్తారు చూడండి, శాకాంబరి మాత అనుగ్రహం చేత గోంగూర మన నేలలో పుట్టింది అని. అంతేగాక దీన్ని ఆంధ్రమాత అని కూడా వాళ్ళే చెప్పారు ఆ సినిమాలోనే. అందుకనే ఇప్పుడు ఆ గోంగూర పచ్చడి నేను చేసి చూపించబోతున్నాను మీకు. ఈ గోంగూర పచ్చడికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు గోంగూర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు, తర్వాత పప్పోపు గింజలు. ఈ గ్లాస్తో ఒక అరగ్లాసు నీళ్లు బాణలిలో పోయండి. ఈ నీళ్లు మరిగాక కాఫీ డికాక్షన్కి మరిగినట్లు మరుగుతూ ఉన్నప్పుడు దీనిలో ఈ గోంగూర పెట్టాలండి. గోంగూర చాలా కడగాలండి, మట్టి ఇసుక ఉంటుంది. 3-4 సార్లు కడుగుతాం, అప్పుడు కానీ ఆ మట్టి అంతా పోదు. ఇలా పెట్టినప్పుడే ఈ గోంగూర పొడిగా ఉండక్కర్లేదు, కొంచెం తడిగా ఉన్నా పర్వాలేదు. ఈ వీటితో పాటు హైలో పెట్టచ్చండి. దీంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా. ఈ గోంగూరకి 12 పచ్చిమిరపకాయలు సరిపోతాయి. తర్వాత మన కారాన్ని పెట్టండి. కలకత్తాలో కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి, ఘాటుగా ఉంటాయి మిరపకాయలు. ఆ కారం చూసి వేయండి. ఇది మేము కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడతామండి, అందుకని కొంచెం చింతపండు పెడుతున్నాను. చాలామంది ఈ కొంచెం చింతపండు కూడా పెట్టరు, ఎందుకంటే గోంగూర ఇన్నిసార్లు కడిగినప్పుడు దానిలో ఉన్న పులుపు పోతుంది, అందుకని కొంచెం చింతపండు పెడుతున్నాను. ఇది ఆప్షనల్ అండి. తర్వాత గోంగూరలో 2 రకాలు ఉంటాయండి, తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర. మనకి కలకత్తాలో దొరికేది ఎర్ర గోంగూరే. ఎర్ర గోంగూరకి ఇలా 3 ఉంటాయండి, ఇలా ఉంటాయి బెళవపత్రంలా. అదే తెల్ల గోంగూర అయితే ఈ షేప్ కాకుండా ఇలా గుండ్రంగా ఉంటుంది. తెల్ల గోంగూర నిలువ పచ్చడికి తెల్ల గోంగూరే చేయాలి. ఈ పచ్చడికి ఈ గోంగూర ఇలా చేస్తే బాగుంటుంది. ఈ ఎర్ర గోంగూర పులుసు కూరలకి, ఇలాంటి చెట్ని పచ్చళ్ళు చేయడానికి బాగుంటుంది. నిలువ పచ్చళ్ళకేమో తెల్ల గోంగూర బాగుంటుంది. ఇలా పెట్టి కొంచెం మగ్గాలి అంతే. పచ్చిమిరపకాయలు, ఈ గోంగూర కూడా మగ్గాలి. దీనిలో ఇందాక చూపించిన చింతపండు పెడుతున్నాను. గోంగూరే పులుపు, దానితోడు ఇంకా చింతపండు కూడా అనా అని ఆశ్చర్యపోకండి. మేము కొంచెం పులుపు ఎక్కువ తింటాం కాబట్టి పెడుతున్నాను. ఇలా బాగా మగ్గాలి. ఆ నీరు చాలా, కొంచెం నీరు ఉంటే పర్వాలేదు కానండి, మరి ఎక్కువ నీరు ఉండకూడదు. ఇవంతా కొంచెం మగ్గే వరకు ఇలా అంటూ ఉండండి. మన స్టవ్ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు, ఇలా అంటూనే ఉండాలి. ఇది ఈ గోంగూర ఇలా ఉడికిందండి, పచ్చిమిరపకాయలు కూడా ఇలా బాగా మగ్గాయి. ఇప్పుడు ఇది కొంచెం నలిగాక ఈ కొత్తిమీర వేద్దామండి. మిక్సీ వేస్తాను ఇప్పుడు. నేను కళ్ళు ఉప్పు వేస్తున్నానండి. మీ దగ్గర కళ్ళు ఉప్పు లేకపోతే మామూలు ఉప్పు అయినా వేయండి. కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడుతుంది దీనిలో. కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నానండి కొద్దిగా. అంత నూనె వేయాలండి. నూనె వేసి దానిలో ఆవాలు, రెండు ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులండి, చాలా కొంచెం మెంతులు. పచ్చా పచ్చాగా దంచుకున్న కొంచెం వెల్లుల్లి, కరివేపాకు. కొంచెం కరివేపాకు ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి. వేగాయి కదండి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న గోంగూర పచ్చడి దీనిలో వేస్తాం. ఘుమఘుమలాడే గోంగూర పచ్చడి రెడీ అండి.
ఫ్రిడ్జ్లో పెడితే 5-6 రోజుల వరకు ఉంటుంది. ఇది మీరు కూడా చేసుకొని రుచి చూసి అది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి.